ఫ్రెండ్స్, ఏదైనా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు ఉన్న ప్రాంతం నుంచే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మిషనరీస్ అన్ని కూడా కంపెనీయే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ప్లేస్ చూపిస్తే చాలు, కంపెనీ వాళ్ళే వచ్చి మిషనరీస్ అన్ని ఇన్స్టాల్ చేసి మీకు టోటల్ గా బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేయాలి అనేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇంతకీ ఆ బిజినెస్ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? తమిళనాడులోని సీలం నుంచే మీకు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. జస్ట్ మీరు ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకొని కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే చాలు, కంపెనీ వాళ్ళే మొత్తం సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ నేమ్ వచ్చేసి మణి ఇంటర్లాక్ అండ్ ఫ్లై యాష్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇంటర్లాకింగ్ అండ్ బ్రిక్స్ లేయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి టోటల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ముఖ్యంగా ఎలా తయారు చేయాలి, అలాగే సిమెంట్ బ్రిక్స్ ఎలా తయారు చేయాలి అనేది, మీకు రా మెటీరియల్ తో సహా ఎలా మిక్స్ చేయాలి అనేది ఫార్ములా మీకు నేర్పిస్తారు. ముఖ్యంగా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కి అయితే హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ ఇంటర్లాక్ బ్రిక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తయారు చేయాలంటే దాని యొక్క లెంత్ ని బేస్ చేసుకుని, అంటే దాని యొక్క మందాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ లేయర్స్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అన్ని కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బిజినెస్ ని కనుక స్టార్ట్ చేస్తే మంత్లీ మినిమం 1 lakh rupees నుంచి 2 lakh rupees వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. కంపెనీయే పూర్తిగా సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మిషనరీస్ అన్ని కూడా ఎలా ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఎంత క్వాలిటీతో ఉన్నాయనేది. సో మీరు ఎవరైనా కానీ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అండ్ సిమెంట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఒక స్పేస్ సుమారుగా ఒక 1500 square feet కనుక ఉంటే మిషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, రా మెటీరియల్ పెట్టుకోవడానికి అంతా కూడా సరిపోతుంది అనమాట. సో ఈ బిజినెస్ కి అవసరమైనటువంటి లేబర్ లైసెన్స్ కావాలి అంటే మీ లోకల్ ఉన్నటువంటి లేబర్ లైసెన్స్ ఆఫీస్ వాళ్ళని సంప్రదిస్తే లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ బిజినెస్ కి మీ దగ్గర డబ్బులు లేకపోతే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఆ లోన్ కనుక మీకు ఇబ్బందికరంగా ఉంటే కంపెనీ వాళ్ళే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళని అటాచ్ చేసి లోన్ కూడా ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. సో ఇంత సపోర్ట్ ఇస్తున్నటువంటి బిజినెస్ ని మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ఈ వస్తువు పాడయ్యేది కాదు, నిదానంగా అయినా సేల్ చేసుకోవచ్చు, మన లోకల్లోనే చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఉన్నంత వరకు ఈ బిజినెస్ కి ఎటువంటి దోకా అనేది లేదు. రోజు రోజుకి మీకు కన్స్ట్రక్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, కాబట్టి మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే ప్రజెంట్ వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ప్రకటించడం జరిగింది. అటువంటి లొకేషన్లో మీరు ఇటువంటి మిషనరీస్ కనుక ఇన్స్టాల్ చేస్తే అసలు మీరు మెటీరియల్ని సప్లై చేయలేకపోతారు, ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది, కాబట్టి అంత డిమాండ్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు? స్కూల్స్లో యూస్ చేస్తారు, పార్క్లో యూస్ చేస్తారు, అలాగే పెట్రోల్ బంక్లో యూస్ చేస్తారు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఇట్లాగా యూజ్ చేయనటువంటి ప్లేస్ అంటూ ఏది ఉండదు. ప్రతి చోట యూజ్ చేస్తారు, కానీ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకొని మనం గనక సరిగ్గా అప్రోచ్ అయితే బిజినెస్ అనేది చాలా హైగా ఉంటుంది. మణి ఇంటర్లాకింగ్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీని విజిట్ చేయండి. మీరు ఎప్పుడైతే విజిట్ చేయాలి అని అనుకుంటారో బిఫోర్ డే వాళ్ళకి కాల్ చేసి చెప్తే కంపెనీ వాళ్ళు మీకు అడ్రస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు, కావాలంటే రిసీవింగ్ అండ్ డ్రాపింగ్ కూడా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మంచి టైం ఇదే. కంపెనీ నేమ్ వచ్చేసి మణి ఇంటర్లాక్ అండ్ ఫ్లై యాష్ ఇంజనీరింగ్ వర్క్స్. లోపలికి వస్తే జస్ట్ 1 kilometer దూరంలోనే మీకు మణి ఇంటర్లాకింగ్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ అనేది నియరెస్ట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.